దీంట్లో తప్పించుకుంటున్నా పర్ఫెక్ట్. మొన్న జరిగిన కేసును రెండు రకాలు చూడాలి మనం, పబ్బు డ్రగ్స్. మరి పబ్బు అర్ధరాత్రి దానిక నడుస్తున్నాడు, నిన్న నడుతున్నారు ఏమన్నా? ఆ రాత్రి ఎందుకు కలిసిందో మరి, అప్పుడప్పుడే కలిసింది మరి, పోయి పబ్బులో దాడియాలని చెప్పి. ఇది నిన్న మొన్నసారి కాదు, అది ఆ బంజారాహిల్స్ జూబ్లీ దగ్గర రాత్రి అంతా పబ్బులే. ఒక పిల్లలు ఫంక్షన్లు కానీ అన్న గుళ్ళల చిన్న డీజే పెడితేనే డీజే పర్మిషన్ దారా అంటారు పోలీసు వాళ్ళు వచ్చి. మరి చెవులను పోతే ఆ పక్కింటి మొత్తం ఇల్లు ధుమ్ ధుమ్ అంటే ఇట్లా ఇల్లు, ఆ ఇల్లు ఉంటుందో పిక్ తెలు. ఆ రోడ్డు మీద వెహికల్స్ పోతే కూడా శబ్దాలు వస్తున్నాయట. మరి అర్ధరాత్రి పబ్బులకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు చెప్పాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్బులు నీయే కదా, మీ 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 అంచర్లే కదా, మీ మీ దోస్తులు, మీ అంత అంత రక్త సంబంధికులే కదా. అందుకే ఈ వైన్స్ దంతా మొత్తం మీ కుటుంబం అదేంటి వంశపారి దాన్ని ఉంటారు ఉంటారా వంశపారిపోయి ఉంటుంది దంతా వారసత్వం. అబ్బా కరెక్ట్ చెప్తారు, మీరు ఇంకొక జోషులు వారసత్వ వ్యాపారం వ్యాపారం అన్నట్టు ఇక్కడ దేశం మొత్తం కూడా. మరి పబ్బులకు పర్మిషన్ ఇచ్చేదోరు, అర్ధరాత్రి పర్మిషన్ ఇచ్చేదోరు, పబ్బులు నడిపేదోరు, నేను చేసాడు మన పబ్బులకు దొరికారు. సరే అంటే పబ్బులకు దొరికిన వాళ్ళు అందరు కూడా డ్రగ్స్ తీసుకున్నారని తప్పు, నేను ఎప్పుడు ఆరోపణలు చేయలే. ఆ పబ్బుల రాత్రి ఉన్న వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకుని అనలేదు నేను తనుకునే. అట్లా పబ్బు కేసు వేరు, డ్రగ్స్ కేసు వేరు. అసలు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళను ఆ పబ్బు ఎంతమంది శాంపుల్ తీసుకున్నారని చెప్పాలి రాష్ట్ర పోలీస్ అధికారులు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మరి ఎంతమంది శాంపుల్ తీసుకున్నారు, మీ విచారణలో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా మీరు గుర్తించారు? దీన్ని ఏం చేస్తారంటే 150 ఎంతమంది ఉన్నారు దానిలో అందరికీ కేసు బుక్ చేస్తారు. ఇక ఉన్న వాళ్ళందరినీ కేసు బుక్ చేస్తారు, అందరు టెస్ట్ చేస్తారు, డ్రగ్స్ కేసు పోతుంది. 5 వెళ్తే కావచ్చు, 10 వెళ్తే కావచ్చు, ఆ 10 పక్కన నూకేస్తారు. ఇక నూకి వీళ్ళందరినీ కేసులు నొక్కుతారు. ఇక అందరికీ కేసులకి విచారణ జరిపిన మేము టెస్టులు చేస్తాము, టెస్టులు చేస్తే ఎవరు కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఆధారాలు బయట వాళ్ళే కాబట్టి కేసు క్లోజ్. లేదు అసలు డ్రగ్స్ తీసుకుని పక్కన పెడతారు వాళ్ళ టెస్ట్ ఏడియా అంటే కలగూరగా పోయి చేసి ఆ కేసుకు ప్రాధాన్యత లేకుండా, ఆ కేసుకు కనీసం ఒక స్థాయిలో అది లేకుండా చూపెట్టే ప్రయత్నంలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు. మరి పబ్బులు నడిచేదేవారు, పబ్బులు నడిపేదేవారు, అర్ధరాత్రి వరకు పబ్బులు నడుస్తుందని చెప్పి నువ్వు మొన్న ఎందుకు గుర్తు మొన్ననే ఎందుకు గుర్తొచ్చినావు? నీకు వెళ్ళి ఎక్కువ చంపినట్టు అది ఎక్కువ గుర్తొచ్చినాయి వాసు, నాలుగు కబుర్లు తయారు కావద్దని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అర్ధరాత్రి వరకు పబ్బులు నడిపేదేవారు, డ్రగ్స్ దందా వేసేదేవారు. నిమిషాబాద్ దగ్గర 24 వస్తుంది, హైదరాబాద్ రోడ్ నెంబర్ 45 అట బంజారాహిల్స్ ఆర్డర్ వస్తుంది. 24 పబ్బులు ఉన్నాయి, సపరేట్ జీవోలు చేసిండు దానికి. అప్పుడు చెప్పి అంతమంది చెప్పి నేను సపరేట్ జీవోలు చేసిండు, 24 వయస్ పబ్బులు నడుకోవచ్చు. మీరు ఒక ఆఫీసర్ అడితే అన్నది ఓన్లీ టెస్ట్ చేయడానికి దీన్ని కాదని చెప్పక అని చెప్పాడు. 24 పబ్బులు నడిపే పనిచేస్తున్నాడు, ఒక్కొక్క లైసెన్స్ తోని 3 పబ్బులు. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య. ఒక పార్టీ మీద ఇంకో పార్టీ విమర్శించుకోవడం దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కుటుంబ సభ్యులను రాజకీయాలతో సంబంధం లేకుండా డ్రగ్స్తో సంబంధం లేని కుటుంబ సభ్యులను మీద దయచేసి విమర్శలు చేసుకోకండి. ఎవరైనా కుటుంబ సభ్యులే, టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా కానీ బీజేపీ కానీ తప్పుడు విమర్శలు చేయకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శలు చేసుకునే వ్యక్తులు, కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేసిన వ్యక్తులు రండి టెస్ట్ రండి, టెస్ట్ చేసుకొని మీ నిజాతి కాపాడు చూపెట్టుకోండి. సంబంధం లేని వ్యక్తుల పేర్లు చెప్పడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన గురవుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా మా పిల్లలు ఏమైపోయారు, మా పిల్లల బతుకులు ఏమైపోయినాయి అని చెప్పించి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇలా హైదరాబాద్ భాగ్యనగరం అనేది ఒక క్వశ్చన్ మార్క్ తయారైంది. డ్రగ్స్ దందాకు అడ్డగా ఇలా హైదరాబాద్ మారిందంటే ఎట్లా వస్తాయి వ్యాపారాల సంస్థలు, ఎట్లా వస్తాయి కంపెనీలు, ఎట్లా వస్తాయి ఫ్యాక్టరీలు, వస్తాయి ఎట్లా వస్తాయి పెట్టుబడి, ఎట్లా వస్తాయి? అన్ని భావనాలనుకున్న ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు, అసలు ఇప్పటికీ అర్థమవుతలేదు దీని మీద ఎందుకు ముఖ్యమంత్రి సీరియస్ కూడా అర్థమవుతలేదు. ఇప్పటికి కూడా ఏ పడవతో భయం కావచ్చు, ఎవరి పేరు పడవతో భయం కావచ్చు,
2017 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మళ్ళీ చెప్తున్నారు 2010 నుంచి ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో నువ్వు చేసింది ఏంది ఎంతమంది గుర్తించినావు ఎంతమంది చర్య తీసుకున్నావు ఎంతమంది టెస్టులు చేసినావు ఎంతమంది రిమాండ్ చేసినావు మళ్ళీ తిరిగి అదే దాన్ని ఎందుకు వస్తున్నది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ డ్రగ్స్ తో పాటు గంజాయి కూడా నేను ఒక వీడియో చూసిన నిన్న 15-16 పిల్లలకి వాళ్ళమ్మ కేసాన్ని తిడుతుందట తిట్టుకుంటా చెట్ ఆయన ఎక్కడో తాయి ఉన్నాడు నా కొడుకు బతు బాధ ఆయన కొడుకున్న కొడుకు కళ్ళలో కారం పెట్టి కట్టేసి పాపం శిక్షిస్తుంది దాని కారణం కేసీఆరే పక్క రాష్ట్రం నుంచి గంజాయి వస్తున్నది ఒక టీవీ ఛానల్ అప్పుడు చేసారు వేరే రాష్ట్రం నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన ఇక్కడికి ఎట్లా తీసుకొస్తారు క్లియర్ చూపట్టారు గంజా ఎట్లా వస్తుందో చూపడుతున్నారు జైల్లో పోతే సగం కేసు గంజా కేసులే అంత టెన్త్ ఇంటర్ చిన్న చిన్న పిల్లలకు గంజా వాళ్ళు అలవాటు చేస్తున్నారు అరే ఇంత సీరియస్ నడుస్తుంటే పిల్లల జీవితాలు పసిపిల్లల జీవితాలు నాశనమవుతుంటే డ్రగ్స్ దత్తంతోని ప్రజల జీవితాలు నాశనమవుతుంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుండే బీపీలు షుగర్లు పడుతుండే గుడ్డపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో దేశం మొత్తం కూడా కూతురు అందరూ సాటి రోజుల్లో ఎవరు ఎవరిలో పోతున్నారు ఇక ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి దీని మీద సమాధానం చెప్పాలి లేకుంటే పంజాబ్ లెక్కనే అదే గతినికి పడుతుంది నువ్వు తాలిబన్ లెక్క దేశాన్ని పాలిస్తాడు తాలిబన్ లెక్క ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ డ్రగ్స్ దంద ద్వారా పైసలు సంపాదించుకొని రాష్ట్రాన్ని పాలిస్తా జీతాలు ఇస్తా అనుకుంటే నీకు పంజాబ్లో ఏ విధంగా ప్రజలు తిరగబడి యువకులు తిరగబడి ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా నీకు అదే గతి పడుతుంది విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ జీతాలు కూడా వెంటనే ఇస్తాడు ఎందుకంటే ఉద్యోగులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రంజాన్ వస్తుంది కదా రంజాన్ కోసం జీతాలు ఇస్తాడు మీరు రంజాన్ ప్రేమ ఎక్కువ జీతాలు ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల ప్రేమ రంజాన్ మీద ప్రేమ ఎక్కువ ఇప్పుడు జీతాలు ఇస్తారు వాళ్ళు కూడా జీతాలు ఈ విషయంలో వెంటనే ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది నేను క్లియర్గా క్లారిటీగా చెప్పినా మా పార్టీలో ఉన్నా ఏ పార్టీలో కూడా తీసుకపో విచారణ జరుపు కానీ నీ పార్టీలు మాత్రం కాపాడుకోకు